అన్నా నవ యవనమతో అర్జున్నా పంచవండల రామచిలక ఆ కాళీగడ్ పీరాలు బారితే ఇదేనా సీతాదేవిని చెరపట్టిన రావుడికే గతి పట్టిందో నీకు అదే గతి పడుతుందిరా అది అన్నమాట ద్రౌపదిని వస్త్రవర్ణం చేసిన దుశ్యాసునికే గతి పట్టిందో నీకు అదే గతి పడుతుంది అన్నా ఈ పిల్ల బాగా ఆడుతుంది బాగా పాడుతుంది దీని ఆట పాటలు చూసి మనల్ని మనమే మర్చిపోతాము ఏ చిన్న ఇది బాగా ఆడుతుందా బాగా పాడుతుందా ఏ చెప్పరు ఆడి పాడు బొమ్మగాని నిలిచి నా ప్రాణం పోయిన అలా చేయను ఈ ప్రయత్నిస్తే మాకే వస్తుంది ఆనందం మిగులుతుంది దుర్మార్గుడ ఒరే పలనాటి నాగమ్మ పౌరుషాన్ని కాశీ లక్ష్మ పరిక్రమాన్ని చూస్తున్నావు ఆడదంటే అవలకద్రా సబలాని గుర్తుంచుకో ఈ మహా చేతిలో బానిస అన్న విషయం నిన్నే మర్చిపోతుంది వంద కోట్ల ప్రజానికి ఉన్న ఈ సమాజంలో ఈ పాడు బుద్ధి నీకే ఎందుకు పుట్టిందో నాకు అర్థం కావట్లేదు చేతు కాలానికే మీరు చెప్పినట్లు ఆడతాను పాడతాను నీ జీవితాన్ని పాడు చేయకుండా ఉండాలంటే నువ్వు ఆడాలి పాడాలి
పక్షులకు నైవేద్యం పెడతా. నీ కన్న తండ్రి నన్ను ఏమి చేయలేబోయా? నువ్వు నన్ను ఏం చేయగలరా? ఏ చిన్న బాధ్యతను బంధించా. చూసావా భగవాన్, ఎంతటి మిందీసైనా సరే, ఎంతటి విషసర్పమైనా సరే, మిందీసు చేతిలో చావాల్సిందే కదా భగవాన్. నాకు భార్య, ఆమె ఆపు సాధి చేయండి. ఈ కర్తవ్యం నేను నిర్వహించాలి. ఈ చదువుతో ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలి. నేను నేరం చేస్తుండగా నీకు లింగి పదవిని ఆనాడు చెప్పాను. సార్